హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ సుమ ఈ పేరు వినని వారు ఆమె గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు రెండున్నర దశాబ్దాలుగా టీవీ షోల్లో హోస్ట్గా అయినా సినిమా ఫంక్షన్లలో యాంకర్గా అయినా సుమ అయితేనే ఒక నిండుదనం ఆ కార్యక్రమానికి ఒక సందడి ఏర్పడుతుందని అందరూ భావిస్తారు దానికి తగ్గట్టుగానే తన సమయ సమయస్ఫూర్తితో ఆ కార్యక్రమాన్ని ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తగల టాలెంట్ ఉన్న యాంకర్ సుమ ఆమెతో పాటు యాంకరింగ్ స్టార్ట్ చేసిన ఎంతో మంది యాంకర్లు తెరమరుగైపోయారు కానీ సుమ మాత్రం ఈ రంగంలో తన ఆధిపత్యాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంది సిల్వర్ స్క్రీన్పై రాణించలేకపోయిన సుమ బుల్లితెరను రఫ్ ఆడిస్తూ స్టార్ యాంకర్ అనే సింహాసనాన్ని కొన్ని సంవత్సరాల క్రితమే అధిష్ఠించి తన స్థానాన్ని రోజు రోజుకి మరింత పటిష్టం చేసేసుకుంటోంది యాంకర్ సుమ తన కెరియర్లో ఎన్నో ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళకు సంబంధించి కొన్ని వేల ఎపిసోడ్లకు హోస్ట్గా వ్యవహరించి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది పంచావతారం భలే చాన్స్లే క్యాష్ సుమ అడ్డా వంటి ప్రోగ్రామ్స్ ఆమెకు తిరుగులేని పేరును సంపాదించి పెట్టాయి అంతేకాదు సంగీత కార్యక్రమమైన స్వరాభిషేకంలో కూడా తనదైన శైలిని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చ్ ఇరవై రెండున కేరళలోని పాలక్కాడ్లో జన్మించింది ఉద్యోగరీత్యా వారి కుటుంబం సికింద్రాబాద్లో స్థిరపడింది దీంతో ఆమె బాల్యం విద్యాభ్యాసం అంతా సికింద్రాబాద్లోనే జరిగింది క్లాసికల్ డ్యాన్స్ సంగీతంలో ప్రావీణ్యం ఉన్న సుమ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ ప్రాప్తిరస్తు చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు కానీ సినిమాలు ఆమెకు అచ్చిరాలేదు అందుకే వ్యాఖ్యాతగా అవతారం ఎత్తారు మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు అనర్హళంగా మాట్లాడగలదు ఎన్నో టీవీ షోలలో కనిపిస్తూనే అప్పుడప్పుడు పెద్ద స్క్రీన్పై కూడా దర్శనమిస్తూ ఉంటుంది పవిత్ర ప్రేమ చాలా బాగుంది వర్షం స్వరాభిషేకం ఢీ బాద్షా ఓ బేబీ వంటి సినిమాల్లో నటించింది గత ఏడాది సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయతీ అనే సినిమా రూపొందింది దేవదాస్ కనకాల దర్శకత్వంలో రూపొందిన మేఘమాల సీరియల్లో నటిస్తున్న సమయంలో రాజీవ్ కనకాలతో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత అది ప్రేమగా పెళ్లికి దారితీసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదిన సుమా రాజీవ్ కనకాల పెళ్లి జరిగింది వీరికి ఇద్దరు పిల్లలు రోషన్ కార్తీక్ కనకాల స్నేహాశ్విని రోషన్ హీరోగా రూపొందిన బబుల్ గమ్ చిత్రం గతేడాది డిసెంబర్లో విడుదలై హీరోగా రోషన్కి మంచి పేరు తెచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలుగా బుల్లితెరపై ప్రతిరోజు కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న సుమ మార్చి ఇరవై రెండున తన పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ సందర్భంగా సుమా కనకాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్